నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు ఇతను గుడివాడ నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే ఇతను తెలియనటువంటి వ్యక్తులు ఉండరు ఎందుకంటే ఇతను మాట్లాడే భాష తెలుగు భాష చిగ్గుపడేలాగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇతని భాష చూసింటారు అయితే నేను ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతను మాట్లాడే విధానం కులాల మధ్య మతాల మధ్య సిచ్చు పెట్టే రకంగా ఒక రాజకీయ నాయకుడు మనకందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఇలాంటి దుర్మార్గమైన భాష మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాలి నేను కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఒక హిందువుడిగా నేను కోరుకునేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా కోరుకోవాలని కొడాలి నాని అలియా వెంకటేశ్వరరావు గారి కోరిక తీరేలాగా మీరందరూ ప్రార్థనలు చేయాలని నేను ఈ సందర్భంగా మీకందరికీ కోరుకుంటున్నాను అదేమిటంటే మన అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ సమావేశాలలో ఒక కోరిక కోరుకున్నాడు నేను చనిపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా అలాంటి చావు నాకు ఇవ్వమని చెప్పి నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఆయన చాలా మంచి చావు చనిపోయాడు హెలికాప్టర్ ప్రమాదంలో పావురాల గుట్టలో ముక్కల అయిపోయి చనిపోయాడు అలాంటి చావు నాకు రావాలి అని కోరుకోవటం జరిగింది నేను ఈరోజు ఈ సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆయన కోరికను భిన్న ఆ కలియుగ యొక్క దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరణించి ఆయనకు ఆయన కోరిక నిలవరే విధంగా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఆయన గత రెండు రోజుల క్రితం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం హిందూ దేవాలయాలపైన గుడులపై చేయటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి పోయే అన్య మతస్థులు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటే అది ఎప్పుడు దాంచో వచ్చే మన సంప్రదాయం క్రిస్టియన్ ముస్లింస్ కు చర్చిలకు గాని మసీదులకు గాని పోయేటప్పుడు మనం ఏమాత్రం కూడా డిక్లరేషన్ ఇవ్వటం లేదు వీటన్నిటికీ లేనటువంటిది తిరుమల తిరుపతికే ఎందుకు ఉండాలి అంటే ఎవరెవరు సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి నేను ఈ సందర్భంగా మన మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటి తెలియజేస్తున్నాను నీ కుటుంబంపైన కొడాలి నాని నీ కుటుంబం పైన ఎదురింటోడో పక్కింటోడో వచ్చి పెత్తనం చెలాయిస్తే నువ్వు ఊరికే ఉంటావా నోరు మూసుకొని ఉంటావా ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఒక తాగుడుబోతు ఒక ఎపిచారి ఒక దో ఫోర్ ట్వంటీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు పెట్టుకుని అందులో పాలక మండలి ఒకటి ఏర్పాటు చేసుకుని ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా దాచుకోవాలి అని ఈరోజు హిందువుల మనోభావాలను దిగజార్చి కించిపరుస్తూ వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు శాసించే విధానంగా మీ రాజకీయ నాయకులు తయారయ్యారు ప్రతి ఒక్కరూ కూడా ఏ పార్టీ అన్నా రూలింగ్లోకి రాని రాజకీయ నాయకుడిని తిరుమలా నుంచి మనం వెంటనే నెట్టేయబడాలి అప్పుడే ఒక మన దేవుళ్ళకి కూడా ఒక మనకంటూ ఒక విలువలు అనేటివి ఏర్పడతాయి ఒకడు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు వెనక నుంచి పట్టుకోవాలా వెనక నుంచి పట్టుకుంటే కేకేస్తావేమో అని ఒకడంటాడు నీతో కలిస్తే మందు తాగుతానేమో అని ఒకడంటాడు ఒకడుండి కోట్లు కోట్లు దుబ్బేసినటువంటి అని ఒకడంటాడు ఇన్ని రకాలైన అవినీతి కేసుల్లో ఉన్నటువంటి ఇంతమంది రాజకీయ నాయకులు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమా కొడాల నాని గారు కొన్ని మాటలు మాట్లాడారు ఒక బొమ్మ బొమ్మకు చెయ్యి ఎరిగిపోతే ఆంజనేయ స్వామి బొమ్మకు అంటే మనం విగ్రహ ఆరాధన చేస్తాం ఒక దేవుడిగా పూజిస్తాం అలాంటిది అతను మాట్లాడేటువంటి మన మంత్రి గారు ఒక బొమ్మ చెయ్యి ఇరిగిపోతే ఆంజనేయ స్వామికి వచ్చిన తప్పు ఏమిటి ఒక రథం కాలిపోతే వచ్చిన నష్టం ఏమిటి ఒక గోపురం కాలిపోతే వచ్చిన నష్టమేమిటి నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నది ఏమిటంటే నాని గారు మన దేశంలోనూ రాష్ట్రంలోనూ మనోభావాలు మన హిందువులలో ఐక్యతా భావన లేకపోవటం నీలాంటి యదవలు సన్నాసులు ఏమి మాట్లాడినా మనకెందుకులే అనుకోవటం ఈరోజు మీలాంటి వాళ్లకు కాలం చెల్లుబాటు అవుతుంది లేకపోతే మీరు మాట్లాడే మాటలకు నీ నోరు నేలకి కోసేవాళ్లు నీ కాలు చేయ ఇంచేవాళ్లు కానీ మానవ జాతి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది మీ దుర్మార్గాలకు అహం పెరిగిపోయింది ఎదిగే కొద్దీ వదగాలి అంటారు పెద్దలు కాని మీరు ఎదిగే కొద్దీ మీలో ఉన్నటువంటి అహ అహంకారం క్రూర మృగత్వం మీకు మీ నాయకుడిలో కనపడుతుంది ఈరోజు ఈరోజు ఏది చేసినా మీరు చెల్లుబాటు అవుతుంది కానీ ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఎక్కడున్నా కూడా ఆయన కొట్టే దెబ్బకు నీలాంటి ఎదవలో కనుమరుగైపోతారు ఈ సందర్భంగా ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మన ఇండియా కులాలకు మతాలకు అతీతంగా ఎన్నో రకాలైనటువంటి కుల మతాలు ఉన్నప్పటికీ కులమైన మతమైన మన గడప వరకే మన ఇంటి వరకే మనం ఇంటి నుంచి బయట అడుగు పెట్టిన తర్వాత మనం మానవ సమాజంలో తిరుగుతున్నాం అందరూ మన సోదర సోదర మనవలతో మన భావనతో మనం ఎంతగానో మంచిగానో ప్రతి మందిలో మెలుగుతున్నాం అదేవిధంగా అలాంటి ఇండియన్లో ఇండియా ఇండియా దేశంలో ఇలాంటి దుర్మార్గ నాయకులను ఎంటనే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చు వీళ్లను గెంటేయబడాలి ఒక రాజకీయ నాయకుడుగానే కాకుండా గ్రామంలోంచి కూడా ఇలాంటి దుర్మార్గులను ఇలాంటి పనికిమాలిన యదవలను ముసుగు దొంగలను ఖచ్చితంగా మనం అందరం కూడా గట్టిగా మనం వెళ్ళు రాజీనామా చేసి ఇలాంటి నాయకుడు గొంతు ఎక్కడా వినిపించకుండా మనం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్